తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ శాపంగా మారాయన్నారు మంత్రి హరీష్ రావు. రైతు సమితులు ఏర్పాటు చేయడం, వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చేయడంతో కాంగ్రెస్ నేతలకు ఫ్రస్ట్రేషన్ పెరిగిందంటూ ఆయన ఆరోపించారు. ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే సంవత్సరం నుంచి రైతులకు 8,000 రూపాయలు ఇస్తామని, రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా అందే విధంగా చూస్తామని, రైతు సమన్వయ సమితుల ఆధ్వర్యంలో గట్టు పంచాయతీలు భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించి అవినీతి రహితంగా పట్టాదారు పాస్ పుస్తకాలు, పహానీలు, రిజిస్ట్రేషన్ ఆఫీసులను పూర్తి స్థాయిలో సరళీకృతము, పారదర్శకత విధానాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తుంటే, అది కాంగ్రెస్ పాలిట, ఆ పార్టీ పాలిట శాపంగా మారనుందనే భయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు పట్టుకుందది. మా ముఖ్యమంత్రి గారి రైతు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ పాలిట శాపంగా మారుతాయి. ఎందుకంటే మా ప్రభుత్వ పథకాలు రైతులు మెచ్చుకుంటున్నారు, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల వల్ల కనబడుతుంది. సో తద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోతుందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాపైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా కనబడుతుందంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్నేళ్ళు మేము అధికారంలో ఉండి ఇవాళ మేము అధికారంలోకి దూరం అయిపోయినాం, మేము బాధలో ఉంటే రైతులు సంతోషంగా ఉండాలనా, ప్రజలు సంతోషంగా ఉండాలనా, రైతులు ప్రజలు కూడా బాధలో ఉండాలన్నటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనబడతా ఉంది.